ఏలూరు పార్లమెంట్ నుంచి పుట్ట మహేష్ యాదవ్, కారుమూర్ సునీల్ యాదవ్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలవచ్చారు సార్? తెలుగుదేశం క్యాండిడేట్ అండి, పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తారండి పక్కా మెజార్టీతో. ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీ కానీ యుఎస్లో చదువుకున్న అనుభవం ఉందండి. తర్వాత ఆయన సంస్థలు కూడా కాంట్రాక్టులు, ఇంటర్నేషనల్ కాంట్రాక్టులు కూడా చేసి ఉన్నారు ఆయన కూడా. ఇప్పుడు మనకి ప్రజెంట్ మెయిన్ సమస్య పోలవరం అండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఆల్రెడీ గతంలో అసెంబ్లీ సమావేశాలు అనిల్ కుమార్ యాదవ్ గారు 2 సంవత్సరాలు కట్టేస్తాం అది ఇది అని చాలా ఎటకారంగా మాట్లాడడం కూడా జరిగింది. ఆయన తర్వాత అంబటి రాంబాబు గారు కూడా ఇంకేముంది మేము నేను ఎక్కగానే 2 సంవత్సరాలు అయిపోద్ది అన్నారు. కానీ పోలవరం పట్టించుకున్న నాదుల లేడు. ఈ రోజున మరి పుట్ట మహేష్ యాదవ్ గారు, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన గెలిచిన గెలిపించుకున్న మరుక్షణం కూడా ఆయన కూడా మాట ఇచ్చారు అందరికీ కూడా, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా పూర్తి చేసే బాధ్యత మాది అని. అలాగే మన ఏలూరుకు సమస్య ఉందండి, మా ఏలూరులోనే గత 5 సంవత్సరాలు బట్టి కూడా దగ్గర ఒక 5000 కుటుంబాలు జూట్ మిల్ మీద ఆధారపడి ఉన్నాయండి. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆ జూట్ మిల్ మూసేస్తున్నాయని తెలిసినా కూడా పట్టించుకున్న నాదురే లేడండి. కానీ పుట్ట మహేష్ యాదవ్ గారు మాట ఇచ్చారండి అందరికీ కూడా, రేపు పొద్దున మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా జూట్ మిల్ తెరిపించడం జరుగుతుంది, యాజమాన్యంతో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం తీసుకొస్తానని కూడా ఆయన మాట్లాడడం జరిగిందండి. కనుక ఆయన ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఆయనకి మేము అందరం కూడా గెలిపించుకుంటామండి సార్. మాత్రం ఏలూరులో బడేడ్ చంటే గెలవచ్చా, అల్లానే గెలవచ్చా? ఖచ్చితంగా బడేడ్ చంటే గెలుస్తాడండి, 100కి 100% కూడా బడేడ్ చంటే గెలుస్తాడు. ఎందుకంటే ఆలనాని గారు లాస్ట్ టర్మ్ అంత ముందు చేసినప్పుడు కానీ ఆ బిఫోర్ చేసినప్పుడు కానీ ఎంతవరకు ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోవడం కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎలా ఉంది అంటే పేదరికం మధ్య రకం ప్రజల యొక్క సమస్యలు మాత్రం ఎప్పుడు పట్టించుకుంటాం ఏమీ లేదు. అదే అంతకుముందు చంటే ఉన్నప్పుడు కానీ బయట బుజ్జి ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉంటే తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి అన్న ఈ సమస్య ఇదంటే వెంటనే మాకు సొల్యూషన్ వచ్చేది. కాబట్టి ఖచ్చితంగా కూడా బడేటి చంట అన్న గెలుస్తాం. ఏలూరులో ప్రధానమైన సమస్యలు ఏమన్నా అంటే ఆల్రెడీ ఇంకా చేసినా లేదా చేయవలసినవి కూడా ఏమన్నా ఉన్నాయి అనుకుంటారా? ఆల్రెడీ ఏలూరు లాస్ట్ టైం టీడీపీతో ఎలక్షన్ అప్పుడు ఓడిపోయినప్పుడు ఎలా ఉంది, ప్రజెంట్ పరిస్థితి ఏలూరులో కూడా అదే ఉందండి. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఏలూరు వరకు ఇబ్బంది పడేది ఏంటంటే ఏలూరులో చాలా వరకు చేతి పనులు ఎక్కువ, బాగా కార్పెంటర్లు, టాపి మేస్త్రులు పనులు ఎక్కిన సంవత్సరం మొత్తం టాపి మేస్త్రులు కానీ వర్కర్లు అందరూ నరకం చూసేశారు. ఇసుక దొరకల, ఎక్కడికక్కడ రోజు సెంటర్ దగ్గరికి వస్తాం, పందిరి గుద్దని కూర్చుంటాం, గంటలు కూర్చుంటాం, వెనక్కి వెళ్ళిపోవడం. ఎంతమంది బాధపడ్డారంటే అంతమంది పడ్డారు. అదే మళ్ళీ విషయం, అందరు పొద్దున్నుండి సాయంత్రం కష్టపడి ఏదో ఒక 100 రూపాయలకు 120 రూపాయలకు క్వార్టర్ తాగి మంచి మందు తాగి ఇంజరీ పడుకున్న వాళ్ళు. కనీసం ఇప్పుడున్న మందు తాగితే పిచ్చెక్కుతుందో మనిషి ఉంటాడో లేదో కూడా తెలియట్లా, అంత దారుణంగా ఉంటుంది. దాని మీద కూడా వ్యాపారమే. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ వాలంటీర్, ఇప్పుడు నేను వాలంటీర్ జిల్లాకు అసోసియేషన్ చేశాను ఒకప్పుడు, వాలంటీర్ని బలవంతంగా మీరు సచివాలయాల దగ్గరికి వచ్చి రాజీనామా చేయండి, చేసి మా కింద మాకు గ్రౌండ్ లెవెల్లో తిరిగి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎలక్షన్ ఏజెంట్లుగా పనిచేయండి అని చెప్పి చాలామంది కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు వాలంటీర్ని ప్రెజర్ చేసి రాజీనామా రాపించుకొని వాళ్ళ వర్క్ అనేది చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ వాలంటీర్ని తిరగొద్దని చెప్పినా వాళ్ళకి పేరుకి రాజీనామా చేపించేసి వీళ్ళు మేము వాలంటీర్లు కాదు మేము రాజీనామా చేసేస్తాం వీళ్ళని అడుగుతుంటే చక్కగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వెళ్ళాల్సిన డబ్బులు అన్నీ కూడా వాలంటీర్ల ద్వారా గవర్నర్ వాళ్ళు వెళ్తుంది. మరి అది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకో. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కనుక పార్లమెంట్ పరిధిలో పుట్ట మహేష్, కారుమూరు సునీల్ పోటీ చేస్తారు కదా, వీళ్ళిద్దరు ఎవరు గెలవచ్చు? ప్రజెంట్ అందరినీ కలిపికెళ్తున్నాడండి, మహేష్ యాదవ్ అన్న అందరినీ కలిపికెళ్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి అది ఏదన్నా నియోజకవర్గం ఉంటే టీడీపీ ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. ప్రతి ఈ వెస్ట్ గోదావరి కానీ తూర్పు గోదావరి కానీ కొత్తగా వచ్చిన జిల్లాల్లో ఏలూరు జిల్లా ఈ మొత్తం అంతా కూడా చింతలపూడి కానీ దెందులూరు కానీ మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా సర్వేలు కూడా అలాగే ఉన్నాయి. కంప్లీట్గా టీడీపీకి ఎడ్జ్ ఉన్నాయి ఇటు సైడ్ మాత్రం.